మెదక్ జిల్లా టెక్మాల మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దశాబ్ది ఉత్సవాలు పురస్కరించుకొని నేడు పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో టెక్మాల ఎంపీపీ చింత స్వప్నరవి, గ్రామ సర్పంచ్ సుప్రజ భాస్కర్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు భక్తుల వీరప్ప పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద జాతీయ జెండా ఆవిష్కరించి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. గ్రామాలలో పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, నర్సరీ, క్రీడా ప్రాంగణం, డంప్ యార్డు ఏర్పాటు చేసి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పట్నం గ్రామ పంచాయతీ ఈవో కమల ప్రమీల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వసంత, భాస్కర్, సిద్ధయ్య, సుధాకర్, బాలకృష్ణ, వీరప్ప, ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు, విద్యార్థులు, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆవరణలో పండగ వాతావరణం నెలకొంది. ఇలా కేసీఆర్ గారు ప్రతి ఊరిని ఇప్పుడు నాడు ఎక్కడ చూసినా మురికి ఇలాంటివి ఉండేది. ఇప్పుడు కేసీఆర్ వచ్చి నుంచి పల్లె ప్రగతి ద్వారా ఊరంతా సఫాయి వాళ్ళు సాఫ్ చేయడం వల్ల సాఫ్గా ఉంది. వారు మా సిబ్బంది అయితే మేము ఎప్పుడు పిలిచినా మాకు అందుబాటులో ఉండి మాకు సహకరిస్తున్నారు. వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వారి పనులను కూడా గుర్తించినది. ఈ ప్రభుత్వంలో ఎన్ని సంక్షేమ పథకాలు ఉన్నాయి, గ్రామ పంచాయతీలకు ప్రతి ఒక్కటి అందుతుంది. డంపింగ్ యార్డ్ కానీ, శ్మశాన వాటిక కానీ, నల్లలు కానీ, ప్రతి ఒక్కటి మరుగుదొడ్లు కానీ ప్రతి ఒక్కటి గ్రామ పంచాయతీ నుంచే వస్తున్నాయి. కాబట్టి గ్రామ పంచాయతీలు ఇంత అభివృద్ధి చెందుతుందంటే మన కేసీఆర్ వల్లనే. పల్లె ప్రతి ఒక్క పల్లెలు పచ్చదనంతో ఉంటున్నాయి. ఈరోజు టేక్మాల్ మండలంలో అన్ని గ్రామాలలో పండగ వాతావరణం గుర్తు చేసుకొని నాటి ఆంధ్రప్రదేశ్కు, నేటి తెలంగాణకు తెలంగాణ రావడం వల్ల పలు అన్ని అంశాల లోపల భారతదేశంలోనే అతి చిన్న 9 సంవత్సరాల పాలనలోనే 70 సంవత్సరాల్లో ఏది చేయనటువంటి ప్రభుత్వాల్లో 9 సంవత్సరాల పాలనలోనే దేశంలోనే అగ్రగామిగా నిలిపినటువంటి మన నాయకుడు, ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారి ఆధ్వర్యం లోపల పల్లెలు మరి పచ్చదనాన్ని కానీ ప్రతి ఇంటికి కూడా